జరిగిన అసెంబ్లీ చరిత్రలో అసెంబ్లీ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది చాలా దుర్మార్గం బాల వీరేంద్ర నాయ స్వామి ఎమ్మెల్యే అడిగితే ఏంటి అన్యాయం అని ప్రశ్నిస్తే ఆయన పని దాడి చేస్తారా దాడి చేసి మళ్ళా మూలపైన దాడి చేశారని చెప్తున్నారు ఎట్లయితే కోడి కత్తి డ్రామా ఆడాడో గొడ్డలి వేటు డ్రామాలు ఆడాడో ఇప్పుడు కావాలని ఆయన్ని కొట్టి మళ్ళీ ఈరోజు ఆయన తర్వాత పెద్ద మనిషి బుచ్చయ్య చౌదరి ఇప్పుడే వెళ్ళాడు బుచ్చయ్య చౌదరి 75 ఏళ్ళు ఆయన మీద దాడి చేసి ఆయన అనుభవం ఎప్పుడూ లేదు అంటే అందుకే నేను చెప్పాను ఒక సైకో 100 సైకోలు తయారు చేస్తాడు నేను ఆ రోజు చెప్పా మీరు పనికిరాని వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా విమర్శిస్తారు ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ ఈ కౌరవ సభలోనే ఉండడం గౌరవం కాదు మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచి ముఖ్యమంత్రిగా ఈ హౌస్ లో అడుగు పెడతానని చెప్పాను నేను ఏదైతే కౌరవ సభ అన్నానో ఆ కౌరవ సభలో మా స్వామికి అన్యాయం జరిగింది అవమానం జరిగింది ఒక దళితులపై దాడి చేశారు సిగ్గు కూడా లేకుండా మీకు అపాలజీ కూడా చెప్పకుండా క్షమాపణ చెప్పకుండా నేను చాలాసార్లు చూశాను అసెంబ్లీలో ఆవేశాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి అక్కడి నుంచి విజ్ఞత ఉంటుంది పరివర్తన వస్తుంది ఇమ్మీడియట్ గా మళ్ళా మనసు మార్చుకొని మళ్ళా కొండే మనుషులందరూ కూర్చోనబెట్టి బయట వాళ్ళు కాదు అసెంబ్లీలో ఉండే పెద్దవాళ్ళే అందరూ కూర్చొని ఇది కరెక్ట్ కాదు మనం శాశ్వతం కాదు ఈ అసెంబ్లీ శాశ్వతం కాబట్టి మనం ఇలాంటి తప్పులు చేయకూడదని గౌరవంగా ఎవరైనా సరే బాధపడిన వ్యక్తులు ఉంటే విచారాన్ని వ్యక్తం చేస్తారు అది ఆ సభ గౌరవం ఆ సభ గౌరవాన్ని మంట కలిపిన ఈ సరుకు జగన్ రెడ్డి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నా బాధ అంత దానికి నేనేం శాశ్వతంగా ఇక్కడ ఉన్నాను జగన్ రెడ్డి ఉండడం మనం కూడా ఉండం అసెంబ్లీ శాశ్వతం 100,000 సంవత్సరాలు ఉంటుంది కానీ ఎన్ని సంవత్సరాలున్నా ఈరోజు అసెంబ్లీలో జరిగిన సంఘటన చరిత్రలో చీకటి రోజుగా ఎప్పటికీ ఉండిపోతుంది అదే నా బాధ నా ఆవేదన విజ్ఞత లేని సభ్యులున్నప్పుడు ఒక నాయకుడు విజ్ఞత లేనప్పుడు పనికిమాలిన వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడినప్పుడు అధికారంలో ఉండే వ్యక్తులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి బాధ్యతగా ప్రవర్తించాలి బాధ్యత విస్మరించి 151 మంది ఉన్నాం మంది బలం ఉంది ఏమైనా చేస్తాం అని ఎన్నోసార్లు మాట్లాడారు అంటే మీరు 150 మంది ఉంటే మేము 20 మంది ఉంటే మమ్మల్ని చంపేస్తారా మీరు ఏమనుకున్నారు మీరు బయట వస్తారా రేపటి నుంచి హెచ్చరిస్తున్నా నీ పోలీసులు కూడా నిన్ను కాపాడలేరు గుర్తుపెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా విమోహమైన వ్యక్తులు మీరు అంటే మీరు బిగిలిస్తే మేము పారిపోవాలనుకుంటున్నారు పారిపోం బట్టలిప్పిస్తా గుర్తుపెట్టుకోండి మీరంతా గౌరవంగా ఇంటే ఉండండి అంతేగాని బెదిరించి భయభ్రాంతులు చేసి ఒక స్వామిని కొడితే భయపడిపోతారో ఇంకొక ఎమ్మెల్యేని కొడితే భయపడిపోతారో పోలీసులు కేసులు పెడితే భయపడిపోతారో అది జరిగే సమస్య లేదు ఎన్నో సంక్షోభాలు చూశాం ఎంతో మంది పోరాడాం నువ్వు ఒక లెక్కగా తెలుగుదేశం పార్టీ కని ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా హోండాగా ఉండడం నేర్చుకోమని హెచ్చరిస్తున్నా ఈరోజు మీరు చూస్తే తాను అసెంబ్లీకి రావటం లేదు కాబట్టి ఈ చట్టసభ ప్రశాంతంగా జరగటం ఆయనకు నచ్చలేదు కాబట్టి ఈ చట్టసభని ఎట్లయినా రచ్చసభగా మార్చాలి అని రోజుకొక పనికి మాలిన వాయిదాలు తీసుకురావటం తప్ప ప్రజలకి ప్రజా సమస్యలకు సంబంధించిన ఒక్క ఇష్యూ మీదైనా వీళ్ళు మాట్లాడారని నేను అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ఈరోజు అడుగుతున్నాను అధ్యక్ష జీవో 1 పైన టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వటమే సిగ్గుచేటు అధ్యక్ష ఎందుకంటే 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఓపిక పట్టారు అధ్యక్ష కానీ తన పబ్లిసిటీ పిచ్చి కోసం కందుకూరులో
ఏ విధంగా సందుల్లో ప్రజల్ని దూర్చి ఫ్లెక్సీలకి కట్టేసి ప్లేస్ లేకుండా అక్కడ 8 మంది చనిపోవడం దారుణంగా నిజంగా ఈ రోజుకి కూడా మనసున్న ఎవరికైనా కూడా మనసు కలిచివేస్తుంది అధ్యక్ష కానికి బుద్ధి లేని చంద్రబాబు నాయుడికి మనసు లేని చంద్రబాబు నాయుడికి ఏ కోసన కూడా బాధ కలగలేదు అందుకే వెంటనే మళ్ళీ గుంటూరులో ఏ విధంగా ఇద్దర్ని చంపేశారో మనం చూసాం కేవలం పబ్లిసిటీ పిచ్చి కోసమే దాదాపుగా 11 మందిని చంపేసిన తర్వాత కూడా ఈ రోజు పబ్లిక్ ప్లేసెస్ లో ప్రజలకి ప్రజల ప్రాణాలకి అపాయం జరిగే చోట మీటింగ్స్ వద్దు మీరు ఒక గ్రౌండ్స్ లోనో పబ్లిక్ కి దూరంగానో మీటింగ్ పెట్టుకోండి అంటే అది ఒక పెద్ద తప్పులాగా దాని ఒక వాయిదా తీర్మానం తీసుకురావడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు నేను అడుగుతున్నాను ఇంత మంది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండగా ఈ బాలవీరాంజనేయ స్వామి గారిని మాత్రమే ముందు పెట్టి ప్రతి రోజు కూడా ఏ విధంగా ఈ సభని పక్కదారి పట్టించాలని చూస్తున్నారో మీరు గమనించాలి అధ్యక్ష అధ్యక్ష ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే లాస్ట్ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని స్పీకర్ గా పెట్టుకొని ఈ సభని కౌరవ సభలాగా ఎలా నడిపించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన గౌరవ సభగా జరుగుతున్న ఈ సభని ప్రతి రోజు కూడా రచ్చ చేసి ఏ విధంగా డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేయటమే కాకుండా ఈ రోజు ఇంకా దారుణంగా స్పీకర్ గారిని ఈ రోజు స్పీకర్ గారికి సెక్యూరిటీ గా ఎవరైతే ఉంటారో ఆయనను తోసేసి మీ మీదకి రావటం అనేది ఎవరు కూడా సహించలేము అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మేము కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసాం అధ్యక్ష మేము అసలు పోడియం దగ్గరికి రాకుండా వెళ్ళ ఉంటేనే రూల్స్ కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారు అధ్యక్ష అది కూడా ప్రజలకు సంబంధించిన ముఖ్యంగా మహిళల జీవితాలకు సంబంధించిన కాల్మనీ సెక్స్ రాకెట్ లో మేము మహిళల పక్షాన పోరాడితే సమాధానం చెప్పలేక ఆ రోజు ఏ విధంగా చేశారో మనం చూసాం కానీ ఈ రోజు ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడకపోగా ప్రతి రోజు కూడా స్పీకర్ ఆ చైర్ చుట్టూ చేరి పేపర్లు చించి మీ మీద వేయటం మిమ్మల్ని అఘోరపరచడం చూస్తుంటే నిజంగా మాకు బాధేస్తుంది అధ్యక్ష ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష ఈ రోజు బీసీ స్పీకర్ అయిన మిమ్మల్ని మీ చైర్ని గౌరవించకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేపర్లు చించి మీ మీద ఎలా విసిరేశారో రాబోయే 2024 ఎలక్షన్ లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ చీటీలు చించి వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి బయటకు కూడా పడేస్తారని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే బీసీలో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు చులకనే అనేది మీరందరూ కూడా గమనించాల్సిన విషయం అధ్యక్ష గతంలో కూడా బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లెటర్ రాసిన పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు బీసీలకి తోకలు కత్తిరిస్తారన్న పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు మీరు స్పీకర్ అయిన రోజు కనీసం మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెట్టడానికి కూడా రాకుండా మిమ్మల్ని అవమానించిన వ్యక్తి ఈ రోజు మీరు స్పీకర్ గా ఆ చైర్లో సహించలేక ప్రతి రోజు తన ఎమ్మెల్యేలతో మీ చుట్టూ చేరి పేపర్లు చించి మీ మీద చల్లి ఎలా అవమానపరుస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మీరు మంచి వాళ్ళు చాలా సౌమ్యులు కాబట్టి ఈరోజు ఓపికగా ఉన్నారు కానీ ఇక్కడ మేము కానీ ప్రజలు కానీ దీన్ని సహించలేని పరిస్థితి అధ్యక్ష అందుకే అధ్యక్ష ఎవరైతే పోడియం మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయం పుట్టే విధంగా మీ దగ్గరికి రావాలంటే భయం పుట్టే విధంగా ఈ చైర్ కి గగోర పరచాలి అంటే దానికి ఒక పనిష్మెంట్ అనేది ఉండాలి అధ్యక్ష శాశ్వతంగా ఈ చట్టసభకి రాకుండా మీరు చర్యలు చేపట్టాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇక్కడ మీకింత అవమానం చేసి మా ఎస్సీ ఎమ్మెల్యే సుధాకర్ గారి మీద దాడి చేసి ఈరోజు మా డిప్యూటీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారిని బూతులు తిట్టి మళ్ళీ బయటకు వెళ్ళి ప్రెస్ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష వైసీపీ ఎమ్మెల్యేలు మా మీద అంటే ఎస్సీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి మీద దాడి చేశారు స్పీకర్ గారి మీద దాడి చేశారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష ఈ చట్టసభలో వాళ్ళు దారుణాలు చేయటమే కాకుండా బయటకు వెళ్ళి మళ్ళీ అబద్ధాలు చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి శిక్ష వేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష